Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai Ayyanna agraham venuka asalu akrosham ide. Chandrababu kante nene senior ani antaru maji mantri Chintakayala Ayyanna Patrudu. అది నిజం కూడా. చంద్రబాబు 1983లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ చేస్తే అయ్యన్న పాత్రుడు మాత్రం తెలుగుదేశం జెండా పట్టి సైకిల్ గుర్తు మీద నెగ్గిన అచ్చమైన తమ్ముడు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మామగారి పార్టీలోకి వచ్చారు. అలా చూస్తే టీడీపీలో ఇప్పుడున్న వారిలో అయ్యన్న పాత్రుడు వంటి కొద్దిమంది మాత్రమే సీనియర్లు ఉన్నారు. వారు ఎన్టీఆర్ కాలం నాటి పార్టీ వైభోగాన్ని కళ్ళార చూసిన వారు. చంద్రబాబు హయాంలో పార్టీ పడుతున్న పాటలు పతనాన్ని కూడా ఇప్పుడు స్వయంగా చూస్తున్నారు. అందువల్ల అయ్యన్న పాత్రుడు లాంటి వారి మాటలకు టీడీపీలో ఎప్పుడూ విలువ ఉంటుంది. వారికి అలా చెప్పే హక్కు బాధ్యత కూడా ఉంటాయని అంతా అంగీకరిస్తారు. నిజానికి ఈ సమయంలో చెప్పాలి కూడా, టీడీపీలో మిగిలిన సీనియర్లు ఎలాంటి ఆలోచనలతో ఉన్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు కక్కేసే అయ్యన్న పాత్రుడు ఉండబట్టలేరు అంటారు. అందుకే ఆయన తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు అన్న వార్తలు వచ్చిన నాడే చెప్పారు. ఈ పొత్తును జనం జిత్తు చేస్తారు, అలా చేస్తే బట్టలు ఊడదీసి కూడా కొడతారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. చివరికి తెలంగాణ ఫలితాలు ఆ సంగతిని చెప్పాయి కూడా. చంద్రబాబు వ్యూహాలు తెలివిని ఇప్పుడు తమ్ముళ్ళు పెద్దగా నమ్మడం లేదు. ఆ మాటకు వస్తే 2014కి ముందు చంద్రబాబు తర్వాత అన్న విభజనను కూడా తమ్ముళ్ళు ఆయన గురించి విశ్లేషించినప్పుడు చెబుతారు. చంద్రబాబు సొంత ఆలోచనలు ఇప్పుడు పార్టీలో లేవని కూడా అంటారు. ఆయన మీద కొడుకు లోకేష్ ప్రభావంతో పాటు అనుకూల మీడియా అధిపతుల సలహాలు, భజన చేసేవారి సూచనలు బాగా ప్రభావం చూపిస్తున్నాయని కూడా అంటారు. అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లకు చంద్రబాబు ఎప్పుడూ విలువ ఇవ్వరని కూడా అనుచరులలో బాధ ఉంది. ఇక అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్ ఉండగా ఆయన కంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇస్తానని చంద్రబాబు ప్రతిపాదించడానికి కూడా అయ్యన్న పాత్రుడు అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్రకు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి ఇస్తారని చూశారు. అది అయ్యన్ననే వరిస్తుందని ఆశపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం కనీసం అయ్యన్నను పరిశీలనలోకి తీసుకోలేదు. ఏదో పేరుకు పాలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగిస్తున్నారు. ఇలా తనను తన సీనియారిటీని పక్కన పెడుతున్న చంద్రబాబు మీద అయ్యన్న పాత్రుడుకు గుస్సా ఉందని, అది ఇలా సందర్భానుసారం బయటకు వస్తోందని అంటున్నారు. మొత్తానికి అయ్యన్న పాత్రుడి విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నా ఈ మాజీ మంత్రి మాత్రం చంద్రబాబు పోకడలు ఇలాగే ఉంటే టీడీపీ పుట్టే మునగడం ఖాయమని అంటున్నారట.